కరోనా టెస్టుల విషయంలో ప్రజలు భయపడుతున్నది ఎక్కడా అంటే ఆ కరోనా టెస్టులు డబ్బులు ఇచ్చి చేయించుకునే విషయంలో అంటే టెస్టులకి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా ఖర్చు అయిపోతుంది అంటే ఓకే పెట్టగలిగిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కనుక మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలు పెట్టాలి అంటే చాలా కష్టం అనమాట అది కూడా ఇప్పుడు టెస్టులు చేయించుకోవాలంటేనే భయం ఎందుకంటే డాక్టర్ల వెర్షన్ ఒకలా ఉంది పబ్లిక్ వెర్షన్ మరొకలాగా ఉంది ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నది ఏంటి అంటే మామూలు జనరల్ ఓపీ పేషెంట్స్ను చూడాలి అనుకుంటే వాళ్ళలో కోవిడ్ పేషెంట్స్ నాన్ కోవిడ్ పేషెంట్స్ అనేది అర్థం కావట్లేదు ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా అందించట్లేదు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది ఇదే నేపథ్యంలో కొంతమంది నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు అనే ఆరోపణలు ఉన్నా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి నెగిటివ్ వచ్చినట్టు రిపోర్ట్లు వస్తున్నాయి అనేది కూడా దాన్ని ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికైతే హెల్త్ మినిస్ట్రీ దాని మీద ఆ పనిలోనే ఉంది అయితే పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఫ్రీగా కరోనా టెస్టులు చేస్తున్నారు వెహికల్స్ దానికి సంబంధించి వాహనాలు కూడా ప్రతి జిల్లాకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కోవిడ్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే కనుక ఉచితంగా చికిత్స చేస్తున్నారు తర్వాత ఆ రిపోర్ట్ కూడా చెప్తున్నారు ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి తరలించి ఐసోలేషన్కు లేదంటే క్వారంటైన్కు పంపిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ హైదరాబాద్లో మొన్నటి వరకు ఈ ఉచిత టెస్టులు అనే ఇది లేదు ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ వాసులకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉచిత పరీక్షలు నిర్వహించాలి కరోనాకు సంబంధించి అనేది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుని కొన్ని హాస్పిటల్ను ప్రస్తుతం హైదరాబాద్లో ఒక మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎంపిక చేసింది వాటిలో మమతా మెడికల్ కాలేజ్ అలాగే మల్లారెడ్డి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఈ మూడు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇప్పుడు ఉచితంగా వైద్యం చేస్తున్నారు అలాగే టెస్టులు చేస్తున్నారు అదేవిధంగా మరొక ఏడు ప్రైవేటు బోధనా కళాశాలలను కూడా ఆసుపత్రులను కూడా మెడికల్ ఆసుపత్రిని కూడా ఎంపిక చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు అదే కనుక జరిగితే మొత్తం పది ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి మొత్తం పది చోట్ల ఉచితంగా కరోనా టెస్టులు కరోనాకు వైద్యం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికి వెయ్యికి పైగానే రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో నేను చూసుకుంటే ఒక ఇరవై నాలుగు గంటలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదిహేను వందల ఇరవై నాలుగు కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో సో ఇప్పటివరకు మొత్తం ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఐదుకు చేరింది తెలంగాణ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అలాగే మరణించిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది మూడు వందల డెబ్బై ఎనిమిది మంది మరణించారు ఇప్పటివరకు ఇరవై ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఆసుపత్రి నుంచి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం నిజంగా ఫ్రీగా టెస్టులు చేయాలి అనే ఆలోచన చేయడం ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అనే ఆలోచన చేయడం ప్రభుత్వం నిజంగా మంచి నిర్ణయమే ఉచిత వైద్యం అందించడం అనేది కరోనాకు సంబంధించి ప్రజలు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వాసులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎందుకంటే చాలామంది ఆంధ్రాలో ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఉచితంగా టెస్టులు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి అటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందా అంటే మొత్తానికి ఏదైనా ప్రజలకు మేలు చేసే నిర్ణయమే కాబట్టి అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి